నమస్కారం ప్రసాదం చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది ఎంఐ టీవీ బాక్స్. ఒక 4 డేస్ నుంచి ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. ఒక 1-2 డేస్ నేను టీవీ కనెక్ట్ చేసి యూజ్ చేశాను. ఆల్రెడీ టీవీలు అన్నీ స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. ఇప్పుడు 4K టీవీలు, 1080p ఏది తీసుకున్నా కానీ మీరు స్మార్ట్ టీవీలో వస్తున్నాయి, ఆండ్రాయిడ్ టీవీలో వస్తున్నాయి. సో ఇది వీళ్ళు లాంచ్ చేసిన పర్పస్ వచ్చేసరికి, ఏదైతే మీకు ఎప్పుడో మీరు టీవీ కొనేసి ఉంటారు, అప్పుడు మనకి స్మార్ట్ టీవీస్ అయితే ఏముండవు, జస్ట్ నార్మల్గా ఉంటాయి టీవీస్. అట్లాంటి టీవీస్ని మనం స్మార్ట్ టీవీలా కన్వర్ట్ చేయాలంటే, ఆండ్రాయిడ్ టీవీలాగా మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మోడర్న్ టీవీస్ ఎలా వర్క్ అవుతున్నాయో అట్లా మీ పాత టీవీస్ని వర్క్ అయ్యేలా చేయాలంటే మాత్రం ఇట్లాంటి స్ట్రీమింగ్ డివైస్ అయితే కావాలి. సో దీన్ని యూస్ చేసి మీరు పాత టీవీలను కొత్త టీవీలాగా కన్వర్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న మానిటర్ ఎప్పటి నుంచో మీరు చూస్తూ ఉంటారు. ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను మానిటర్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో నేను కొనేటప్పుడు నాకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు దీనికి, అండ్ దీన్ని మీరు టీవీలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సెటప్ బాక్స్ ఇట్లాంటి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎప్పుడు నేను దాన్ని అయితే యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే దీంతో నేను చెక్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నా మానిటర్ ఒక టీవీ లాగా అయితే నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఎలా యూజ్ చేస్తున్నావన్నీ నేను వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రైస్ వస్తే దీన్ని చాలా తక్కువ పెట్టారు. 3499 రూపాయలకే ఇది మీకు లభిస్తుంది. అండ్ దీని కాంపిటీటర్ వచ్చేసరికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే ఉంది. 3999 రూపాయలకు ఒక ఫైర్ టీవీ స్టిక్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 5999 రూపాయలకి ఇంకో ఫైర్ టీవీ స్టిక్ వస్తుంది. 4K ఫైర్ టీవీ స్టిక్. ఇట్లా మొత్తం 2 ఫైర్ టీవీ స్టిక్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా మీకు ఉంది మార్కెట్లో అయితే. అన్నిటికంటే ఇదే తక్కువ రేట్, 3499 రూపాయలకి అయితే ఇది లభిస్తుంది. నేను ఆల్రెడీ వాటిని కూడా యూజ్ చేశాను. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కూడా నేను యూజ్ చేశాను, ఇప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటే ఏది నాకు బెటర్ అనిపించింది, అండ్ ఏది మీరు చూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీరు వీడియో ఎండింగ్ దాకా చూస్తే మాత్రం డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇది మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది, 2 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, అండ్ మ్యాలీ 450 GB మీద రన్ అవుతుంది. 2 GB RAM, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. దీనిలో డాల్బీ ఆడియో ఉంది, క్రోమ్ కాస్ట్ బిల్టిన్తో వస్తుంది. అండ్ దీని బాక్స్ మీద కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తారు. క్రోమ్ కాస్ట్ బిల్టన్ అని చెప్పేసి, గూగుల్ అసిస్టెంట్ అని చెప్పేసి, పవర్డ్ బై ఆండ్రాయిడ్, 4K స్ట్రీమింగ్ డివైస్ అని చెప్పేసి, అండ్ చాలా యాప్స్ కూడా మనకి బాటంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. యాప్స్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఉన్న యాప్స్ కాకుండా మీరు ప్లేస్టోర్కి వెళ్తే మీకు చాలా యాప్స్ అయితే ఉంటాయి. చాలా యాప్స్ అయితే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇవే స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ మీద ప్రైస్ అయితే మాత్రం 4999 రూపాయలు మెన్షన్ చేశారు. కాకపోతే ఇది మీకు 3499 రూపాయలకు లభిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఎంఐ టీవీ బాక్స్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, మీకు హార్డ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. అండ్ బాటమ్ లో చూసుకుంటే పోర్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒక 3.5 జాక్ మనం హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ HDMI పోర్ట్ కనిపిస్తుంది. HDMI పోర్ట్ నుంచి మీరు మీ టీవీకి అయితే దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక USB పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని పెన్ డ్రైవ్ లో ఏమైనా మూవీస్ వేసుకొని చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఫైనల్ గా మనకి పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు పవర్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు బాక్స్ లో ఒక యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి రిమోట్ కంట్రోల్ ఉంది. రిమోట్ కంట్రోల్ చూడడానికి అయితే దగ్గర మనకి ఏదైతే ఎంఐ టీవీలో వస్తుంది కదా రిమోట్, అట్లానే ఉంది. ఇది బ్లూటూత్ రిమోట్. అండ్ దీని మీద మనకి మ్యూట్ అయితే లేదు, మ్యూట్ బటన్ అయితే దీనిలో కూడా మనకైతే లేదు. మ్యూట్ బటన్ ఇవ్వాల్సింది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ ఉన్నాయి. యాప్స్కి సపరేట్ బటన్ ఇచ్చారు. బ్యాక్ బటన్ ఉంది, హోమ్ బటన్ ఉంది, గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ రిమోట్ AAA బ్యాటరీ మీద రన్ అవుతుంది. బాక్స్లో అయితే వీళ్ళు ఎటువంటి బ్యాటరీస్ అయితే ఇన్క్లూడ్ చేయలేదు. మీరు 2 AAA బ్యాటరీస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బాక్స్లో HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసి మీరు టీవీ బాక్స్ని మీ టీవీకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి పవర్ అడాప్టర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ దీన్ని సెటప్ చేయడం చాలా ఈజీ, 2 స్టెప్స్. HDMI పోర్ట్ ఒకటి వచ్చేసరికి మీరు మీ టీవీ బాక్స్ కనెక్ట్ చేయండి, ఇంకో ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు నేను మానిటర్ కనెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ టీవీ కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ టీవీ బ్యాక్ సైడ్ ఒక HDMI పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో HDMI పోర్ట్లో మీరు తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేయండి. అండ్ ఇంకోటి పవర్ కేబుల్ ఇచ్చారు కదా, పవర్ కేబుల్ మీరు ఇన్పుట్ వచ్చేసరికి ఈ ఎంఐ టీవీ బాక్స్కి ఇవ్వండి. అడాప్టర్ తీసుకెళ్ళి పవర్ సాకెట్లో పెట్టండి. ఇంకా టీవీ ఆన్ చేయండి అండ్ ఎంఐ టీవీ బాక్స్ కూడా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీరు ఏ HDMI పోర్ట్లో మీరు దీన్ని కనెక్ట్ చేశారో దానిలోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. మీ టీవీ రిమోట్లో మీకు ఇన్పుట్ బటన్ ఉంటుంది. ఇన్పుట్ బటన్ ప్రెస్ చేసి మీరు HDMI పోర్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ HDMI పోర్ట్లో మీరు ఎగ్జాక్ట్గా ఎంఐ టీవీ బాక్స్ మీరు కనెక్ట్ చేశారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దానిలో అయితే మానిటర్లో 2 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నేను నా ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను, ఇంకోటి వచ్చేసరికి ఎంఐ టీవీ బాక్స్ కనెక్ట్ చేశాను. సో సెకండ్ పోర్ట్లోకి వెళ్ళిపోగానే నాకు ఇక్కడ చూడొచ్చు ఎంఐ టీవీ రిమోట్ని మనం పేర్ చేయమని చెప్పేసి వస్తుంది.
కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు బటన్స్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి పేర్ అయ్యిద్దని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇట్లా మీరు పేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నార్మల్గా మీరు ఆండ్రాయిడ్ టీవీని ఎలా సెటప్ చేస్తారో సేమ్ సెటప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ మీరు ఆండ్రాయిడ్ టీవీని ఈజీగా సెటప్ చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని కొడితే ఆటోమేటిక్గా అది డివైజెస్ అయితే ఎత్తుకుతుంది. ఓకే గూగుల్ సెటప్ మై డివైస్. ఇక్కడ చూసి మనకి ఎంఐ టీవీ బాక్స్ కనిపించింది. దాన్ని మనం సెలెక్ట్ చేయగానే మన వైఫై కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతుంది. సో డైరెక్ట్ మీకు కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ మొబైల్లో వైఫై పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మీకు పాస్వర్డ్ అటెండ్ అయితే ఏం అడగదు. తర్వాత మీరు గూగుల్ అకౌంట్ ఏదైతే మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ గూగుల్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకొని దాని పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అంతే కథం, మీకు సక్సెస్ అని వస్తుంది స్క్రీన్ మీద. సెటప్ చాలా ఈజీ, మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మాత్రం ఈజీగా మీరు సెటప్ అయి చేసుకోవచ్చు టీవీని. ఏ ఆండ్రాయిడ్ టీవీ అయినా ఇట్లానే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఎంఐ టీవీది సేమ్, మనకి ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాప్స్ రికమెండెడ్ ఇట్లా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. టాప్లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చూస్తే మనకి 624 MB దాకా ఉంది. ఇది చాలా మేజర్ అప్డేట్, ఆండ్రాయిడ్ 9 అప్డేట్. అండ్ దాంతోపాటు చాలా చాలా బగ్స్ అయితే దీనిలో కనిపిస్తున్నాయి, అవన్నీ ఫిక్స్ చేసినట్టు అక్కడ మెన్షన్ చేశారు మనకి. సో దీన్ని అప్డేట్ చేద్దాం, అప్డేట్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సో అప్డేట్ చేసేస్తాను. ఇది మనకి ఇంటర్ఫేస్ అయితే సేమ్, మనకి ఆండ్రాయిడ్ టీవీస్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. మీరు ఒకవేళ యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్కి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేనైతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ డౌన్లోడ్ చేస్తాను, ఇప్పుడు G5 కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మనకి డౌన్లోడ్ చేసిన యాప్స్ అన్ని మీకు యాప్స్ లిస్ట్లో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు గేమ్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గేమ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి అయితే మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. నేనైతే నా ప్రైమ్ వీడియో అకౌంట్తో లాగిన్ అయ్యాను, కొన్ని మూవీస్ అయితే ప్లే చేశాను. మూవీ చాలా బాగా ప్లే అవుతుంది, పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లే చేశాను, యూట్యూబ్ వీడియోస్ కూడా మనకి చాలా బాగా ప్లే అవుతున్నాయి. 4K వరకు మీరు వీడియోస్ అయితే ప్లే చేయొచ్చు, ఇది 4K వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 4K అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాకపోతే నా మానిటర్ 1080p 4K సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీ టీవీ 4K సపోర్ట్ ఉంటే మాత్రం మీరు 4K క్వాలిటీలో అయితే మీరు వీడియోస్ కానీ మూవీస్ కానీ ఏదైనా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇంకా గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది, గూగుల్ అసిస్టెంట్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది. నేను కొన్ని సాంగ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తే గూగుల్ అసిస్టెంట్ యూస్ చేసి సో అది బాగానే డిటెక్ట్ చేస్తుంది, సాంగ్స్ అయితే బాగానే ప్లే చేస్తుంది. ప్లే బుట్ట బొమ్మ సాంగ్. ఇప్పుడు నా మానిటర్ ఒక టీవీలాగా కూడా వర్క్ అవుతుంది. కాకపోతే టీవీలో మనకి స్పీకర్స్ ఉంటాయి, మానిటర్లో మనకి ఇన్బిల్ట్ స్పీకర్స్ అయితే ఉండవు. సో బయటకు అయితే సౌండ్ అయితే రాదు. సో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎంఐ టీవీ బాక్స్కి దాని నుంచి నేను హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసినాను. మామూలుగా మూవీస్ ఇట్లాంటివి అయితే చూస్తున్నా, సాంగ్స్ వినడం కానీ ఎవ్రీథింగ్ మొత్తం ఎంఐ టీవీ బాక్స్ అయితే హెడ్ ఫోన్స్ నుంచే యూస్ చేస్తున్నాను. ఒకవేళ నేను బ్లూటూత్ స్పీకర్స్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇట్లాంటి కనెక్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే యాడ్ యాక్సెసరీ కొట్టారనుకోండి, బ్లూటూత్ యాక్సెసరీస్. సో అది సెర్చ్ చేస్తుంది. మీకు ఏదైనా మీరు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే సౌండ్ బార్స్ కానీ ఏదైనా మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డైరెక్ట్ మీరు స్పీకర్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి క్రోమ్ కాస్ట్ బిల్టిన్తో వస్తుంది. మీ మొబైల్ ఫోన్ నుంచి మీరు వీడియోస్ ఇట్లాంటివి డైరెక్ట్ కాస్ట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఇవ్వచ్చు యూట్యూబ్ వీడియో నేను డైరెక్ట్ క్యాస్ట్ చేస్తున్నాను. సో మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే నేను ఫేస్ చేయలేదు. ఒకవేళ మీరు స్క్రీన్ మిర్రర్ చేయాలనుకున్నా స్క్రీన్ మిర్రర్ కూడా చేయొచ్చు. మీరు గూగుల్ హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో. సో ఆ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఎంఐ టీవీ బాక్స్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు స్టార్ట్ మిర్రరింగ్ అని కొడితే మీ మొబైల్ స్క్రీన్ ఏదైతే ఉందో మీకు అక్కడ టీవీలో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేసినా అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీరు ఏమైనా వీడియో ప్లే చేస్తే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఏమైనా గేమ్ ఆడినా కానీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నా వరకు అయితే మాత్రం అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు స్క్రీన్ మిర్రరింగ్ పరంగా అయితే మాత్రం. కొద్దిగా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాను, అంత క్వాలిటీ కూడా నాకేం అనిపించలేదు. అండ్ ఇంకొకటి గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం డిలే అయితే ఉంది. మనం ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఆడియోలో అయితే చాలా డిలే అయితే ఉంది. స్క్రీన్ మిర్రరింగ్ అంత పర్ఫెక్ట్ ఏం లేదు, కానీ నార్మల్గా క్యాష్ సపోర్టింగ్ యాప్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ మీరు యూట్యూబ్ ఇట్లాంటివి మీరు డైరెక్ట్ వీడియోస్ మీరు క్యాష్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు ఎంఐ టీవీ బాక్స్కి అయితే క్యాష్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసి చెక్ చేశాను. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఏదైనా ఒక యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి యాప్ నేను డౌన్లోడ్ చేశాను. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. పెన్ డ్రైవ్ ఓపెన్ చేశాను. నేను ఏదైతే పెన్ డ్రైవ్లో ఫైల్స్ ఉన్నాయో, నేను గేమింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కొన్ని పెన్ డ్రైవ్లు అయితే ఉన్నాయి. సో వాటిని ప్లే చేస్తే అవి చాలా బ్రహ్మాండంగా ప్లే అవుతున్నాయి. ఒకవేళ మీరు మూవీస్ ఇట్లాంటివి మీరు పెన్ డ్రైవ్లు వేసుకొని చూడాలనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని మీరు మూవీస్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ దీనిలో మనకి డేటా సేవర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై లేదు, మీరు మొబైల్ హాట్స్పాట్ నుంచి మీరు వైఫై కనెక్ట్ చేశారనుకోండి ఎంఐ టీవీ బాక్స్కి, డేటా సేవర్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఇది డేటాని అయితే సేవ్ చేస్తుంది. అండ్ మీకు నోటిఫికేషన్ కూడా పంపిస్తూ ఉంటుంది 100 MB కి, 500 MB కి, 1 GB ఇట్లా మీకు ఏది సెలెక్ట్ చేసుకుంటే
అంత డేటా కన్జ్యూమ్ అయ్యగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంత డేటా కన్జ్యూమ్ అయిందని చెప్పేసి. కాకపోతే మీకు మీరు హాట్స్పాట్ ఆన్ చేసి మీరు వీడియో చూడాలనుకుంటే మాత్రం క్వాలిటీ అయితే మీకు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. డేటా సేవర్ ఆన్ చేస్తే మాత్రం క్వాలిటీ అయితే కొద్దిగా తగ్గుతుంది. ఇవి ఓవరాల్గా దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఈ ఎంఐ టీవీ బాక్స్ తోటి. నేనైతే రెండు రకాలుగా యూస్ చేస్తున్నప్పుడు నా మానిటర్ని నేను ఎడిటింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను అండ్ మూవీ చూడడానికి ఏమైనా టీవీ షోస్ చూడడానికి డైరెక్ట్ ఇన్పుట్ సెకండ్ హెచ్డిఎంఐ పోర్ట్కి వెళ్ళిపోతే అక్కడ ఎంఐ టీవీ బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి నేను వాటిని అయితే చూస్తూ ఉన్నాను. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. 3499 రూపాయలు ఖచ్చితంగా దీని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇది మనకి చాలా ఫీచర్స్ అయితే ఇస్తుంది. మనకి పెన్ డ్రైవ్ సపోర్ట్ ఉంది అండ్ 3.5 హెడ్ ఫోన్స్ అని డైరెక్ట్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకో మీరు యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు నేను కూర్చున్న పొజిషన్కి ఈ టీవీ బాక్స్ అయితే పర్ఫెక్ట్ నాకు సెట్ అయింది. ఒకవేళ మీరు ప్రైమ్ వీడియోనే మీరు ఇప్పుడు ఫైర్ టీవీ స్టిక్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే మాత్రం ఫైర్ టీవీ స్టిక్ 3999 రూపాయలకు లభిస్తుంది. అదైతే అనవసరం. అదైతే అసలు రికమెండ్ కూడా చేయను నేను. ఒకవేళ మీరు ఫైవ్ టీవీ స్టిక్ తీసుకోవాలనుకుంటే 5999 రూపాయలకి ఒక ఫైవ్ టీవీ స్టిక్ అయితే వస్తుంది. అది మీకు మంచి పర్ఫెక్ట్. దాంట్లో మీకు 4K ఆప్షన్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో మీకు డాల్బీ ఆడియోనే ఉంటుంది, దానిలో మీకు ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ కూడా ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఇంకా దానిలో ఇంకా మీకు బెటర్ ఉంటుంది. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోనే మీరు ఎక్కువ యూస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 6000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ 4K మోడల్ అయితే తీసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ చాలా టైట్ అనుకుంటే మాత్రం మీకు యూఎస్బి పోర్ట్ కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ కానీ ఇట్లాంటివి కావాలనుకుంటే మాత్రం ఇదే ఆప్షన్ ఉంది. అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్లో మీకు యూఎస్బి పోర్ట్లు కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. దీనిలో అయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి. బడ్జెట్లో కూడా మీకు ఇదైతే లభిస్తుంది 3499 రూపాయలకి. సో అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఎంఐ టీవీ బాక్స్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్ అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ సిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.